మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి మాజీ హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని టీపీసీసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ దీక్ష చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలియజేశారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి కేంద్ర మాజీ హోమ్ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ తెలంగాణ చౌక్లో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి అంజన్ కుమార్లు మాట్లాడారు. ఇందిరాగాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలు త్యాగాలను వారు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆరోపించారు. వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చి రైతు నడ్డి విరిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సత్యాగ్రహ దీక్ష చేపట్టినట్లుగా వారు తెలియజేశారు. మాజీ ప్రధాని ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి ఈరోజు, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ మాజీ హోంమంత్రి జయంతి కార్యక్రమం ఈరోజు రెండు కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్మిక కర్షకులందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ప్రణాళికలు రూపొందించినటువంటి వారి ఆశయాలను తుంగలో తొక్కుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి ఏదైతే రైతును నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టిందో దానికి నిరసనగా ఈరోజు వారి యొక్క వీరు ఏదైతే కలలు కన్నారో ఆ కలలను కల్లలు చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి కార్మిక కర్షకులను వంచేటటువంటి పరిస్థితిని ఈరోజు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. నెహ్రూ విగ్రహం వద్ద ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత ఆమెకే దక్కిందని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దామోదర్రావు, ప్రకాష్రావు, కౌన్సిలర్ రాజయ్య, కోఆప్షన్ సభ్యులు గొట్టం మల్లయ్య, మహమ్మద్ రఫీక్, అమరిశెట్టి రాజలింగంలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా ఇందిరాగాంధీ చాలా చురుగ్గా పాల్గొని గరీబీ హటావ్ అనే నినాదంతో దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి బీద ప్రజానీకాన్ని ఎంతో ముందుకు తీసుకువచ్చినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారికి దక్కింది. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీలో ముందంజలో తీసుకువస్తూ ఎక్కడైతే అట్టడుగున ఉన్నటువంటి గరీబులందరినీ కూడా ముందంజలో నడవాలని కూడా వారి యొక్క కోరిక మేరకు మేము చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారని కొనియాడారు. బ్యాంకుల జాతీయీకరణతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సంగస్వామి, పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, మండల అధ్యక్షులు వకుళాభరణం శ్రీనివాస్, అర్బన్ అధ్యక్షులు పిల్లి కనకయ్యలు పాల్గొన్నారు. దేశ ప్రధానిగా దేశానికి ఇలా ఎన్నో సేవలు చేసిన మహోన్నత వ్యక్తి ఇలా ఇందిరాగాంధీ గారు, ప్రపంచ దేశాలకు ఆనీల దేశాలకు ఇలా అధ్యక్షురాలుగా ఉండి ఇలా దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఘనత ఇలా ఇందిరాగాంధీ గారిది. ఒక విధంగా చూస్తుంటే ఇలా స్వతంత్రం వచ్చిన కానుంచోలి గరీబ్ హటావో అని తీసుకొచ్చి ఇలా పేద ప్రజలకు గుడిసెలు తీసేసి ఇండ్లు కట్టించిన ఘనత కూడా ఇలా ఇందిరాగాంధీ గారిది. ఇందిరాగాంధీ చేసిన సేవలు మరవలేని, వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కార్యకర్త ముందర ఉండి వారి ఆశయ సాధన కోసం ముందర ఉండాలని కూడా కోరుచు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి నివాళులర్పించారు. రుద్రంగి ఇమ్రా చౌరస్తాలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం వారు మాట్లాడారు. ఇందిరాగాంధీ ఆశయ సాధనకు కార్యకర్తలందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షులు బైరి గంగమల్లయ్య, నాయకులు తర్రె మనోహర్, గడ్డం శ్రీను, ధర్నా మల్లేశం, సుర యాదయ్యలు పాల్గొన్నారు. గతంలో ఇల్లు కట్టిన ఘనత ఇందిరమ్మకి దక్కుతుంది. అటు తర్వాత కూడా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, ఎన్నో చెప్పుకుంటున్న టీవీలో కానీ ఈ మండల కేంద్రంలో కూడా రుద్రంగిలో ఏ ఒక్క గరీబ కుటుంబానికి ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇల్లు కట్టేయలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క మీటింగ్లో ఏదో గొప్పలు చెప్పుకుంటూ కాదు, గరీబులకు పథకాలు పెట్టి వాళ్ళకు లబ్ధిదారులకు చెప్పకూర్చినప్పుడే అది ఒక ప్రభుత్వానికి చెప్పుకునే దమ్ము ఉందని చెప్పి